अंकल हो सोशलिज्म लांग लिव लांग लिव हमारा नाम तुम्हारा नाम वियतनाम वियतनाम हमारा नाम तुम्हारा नाम वियतनाम वियतनाम हमारा नाम तुम्हारा नाम वियतनाम वियतनाम नसिंचाले साम्राज्यवाद नसिंचाले नसिंचाले साम्राज्यवाद नसिंचाले रेडू अंकल होच होचमेन అనే యంత్రం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు వియత్నాం అంతా చిన్నదే అంటే మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం అంతా ఇంకా తక్కువ ఉంటుంది అయినా విప్లవ పోరాటానికి నాయకత్వం వహించాడు ఆయన అమెరికా సామ్రాజ్యవాదులు దానిపై దాడి చేశారు అమెరికా దేశం ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ సైన్యాన్ని పంపించి అణచగొట్టాలని ప్రయత్నించారు ఆయన కందకాలు తోపుకొని కందకాల నుంచి అమెరికా సైన్యాన్ని మీద దాడి చేసేటువంటి వ్యక్తిగా ఆయన గెరిల్లా పోరాటాన్ని నడిపించాడు అలాంటి హోచ్మెన్ ఆ వియత్నాం అభివృద్ధి అయింది ఇప్పుడు దాన్ని అభివృద్ధి పోల్చుకుంటే దానికన్నా ముందరించి వచ్చేటువంటి స్వాతంత్రం వచ్చిన దేశాలు కూడా అంత అభివృద్ధి కాలేదు ఇప్పుడు ప్రపంచంలోనే రైసు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే దేశంగా మిగిలిపోయింది అదేవిధంగా పండ్లు అదేవిధంగా చేస్తూ ఉన్నారు ప్రతి సమస్య పరిష్కారం చేశారు ఆదర్శవంతమైన కృషి చేస్తూ ఉన్నారు అసలు పెట్టుబడిదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి వియత్నాంలో అన్ని సౌకర్యాలు కల్పించిన శక్తి వాళ్ళకు ఉన్నాగా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది అది కేవలం ఒక ఫ్రెంచి సైన్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు వాళ్ళు చివరికి ఆ దేశాన్ని నిలబెట్టుకున్నారు అలాంటి విరోచిత పోరాట సాగించినటువంటి హోచ్మెన్ గారికి ఈ 130వ జయంతి సందర్భంగా హృదయపూర్వక విప్లవం తెలియజేస్తూ ఉన్నాం వీరి ఈ వియత్నాం ఆదర్శంగా ప్రపంచంలో దేశంలో ఒక పోరాటం సాగించేందుకు సమయత్వం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక విప్లవకారుడు పుట్టుకతోటే మార్క్సాన్ని అధ్యయనం చేసి మానవాళి కళ్యాణం కొరకు పాటుపడ్డాడు సామ్రాజ్యవాద దేశాలను మట్టి కరిపించాడు వియత్నాం ఒక వీరోచిత విప్లవాలకు నిలయంగా త్యాగాల నిలయంగా వేలాది మంది ప్రాణాలు అర్పించి వియత్నాంలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో హోచ్మెన్ పాత్ర మరవలేనిది హోచ్మెన్ అంటే ఒక సింహం ఒక విప్లవ వీరుడు ఒక త్యాగధనుడు ఇవాళటికి కరోనా ఇంత జరుగుతున్న ప్రపంచంలో వియత్నాం అంచుల్లోకి పోకుండా కట్టడి చేయగలిగినటువంటి ఆ దేశం యొక్క పట్టుదల చిన్న దేశమైనా పెద్ద మనసున్న దేశం మానవ కళ్యాణానికి మౌనత విలువలు నిలబెట్టిన దేశం హోచ్మెన్ గారు వేసిన పునాదులు ఇప్పటికీ కదలకుండా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఎప్పుడైనా వియత్నాం నుంచి నేర్చుకోవాలా తెలుసుకోవాలా అయితే అన్ని సమస్యలలో కూడా దాన్ని అమెరికా ఇంకా అనేక దేశాలు సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడి దేశాలు అంచనా ప్రయత్నం చేసినా తట్టుకొని నిలబడింది ధైర్యంగా నిలబడింది అట్లాంటి హోచ్మెన్ గారికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి జోహర్లు అర్పిస్తాము.